పాయింట్ కరెక్టే. సరే చెప్పండి బాలకోటి గారు, ఏదో విషయాన్ని చెప్తాం చూస్తున్నా చెప్పండి. నేను ఒక మాట గుర్తు చేస్తున్నాను, నీ ఎడం చేయి నా పొర చేయి పెడతాను అంట ఒకడు, నీ ఎడం చేయి నా పొర చేయి పెడతాను అన్నాడు ఒకడు. అంటే ఎడం చెయ్యన్న అదే పొర చెయ్యన్న అదే. ఈ రోజున గత్యంతరం లేక నిరుద్యోగ యువత మద్యం అమ్మకాలకి ఉపాధి అవకాశంగా టెండర్లు వేస్తున్నారన్న మాట మనం అందరం సిగ్గుపడాల్సిన మాట, బాధాకరమైన మాట. చదువుకున్న పిల్లలు ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల కోసం టెండర్లు వేసుకున్న పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి, కూటమి ప్రభుత్వం. నేను అనేది ఏంటంటే, మూడు పద్ధతులు మద్యం విక్రయించక తప్పదు. ఒకటి టెండర్ విధానం, రెండు లాటరీ విధానం. వేలంపాట, రెండు లాటరీ, మూడు ప్రభుత్వమే అమ్మటం. ఒకసారి మనం వేలంపాటలు ఇచ్చాం ఇంతకుముందు చంద్రబాబు గారిలో, వేలంపాటలు జరిగినాయి. రివాల్వర్లు పట్టుకుని వెళ్ళేవాళ్ళు వేలంపాటల దగ్గరికి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వమే అమ్మింది. ఇప్పుడు లాటరీ సిస్టమ్ పెట్టారు. లాటరీ సిస్టమ్ అంటే పారదర్శకత. ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి అనంటే అర్థం ఏంటంటే నియంత్రణ లేదు, ఎవరిని ఎవరో బెదిరించలేదు కాబట్టి దరఖాస్తుల విలువ ఎక్కువ వచ్చింది అని అర్థం. అంతే కానీ ఈ సిస్టంలో బెల్ట్ షాపులు పెరగటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. బెల్ట్ షాపులు ఎప్పుడైతే పెరుగుతాయో, బెల్ట్ షాపుల మీద కనుక ప్రభుత్వం కొరడా జరిపించకపోతే, గత ప్రభుత్వం అప్పుడు కనుక మద్యానికి సంబంధించిన వ్యతిరేకత ఈ ప్రభుత్వానికి వస్తుంది. ఎందుకంటే మద్యాన్ని ఎంత అమ్మాం, రాష్ట్రానికి ఎంత ఆదాయ వనరు వచ్చింది, ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులతో పరిపాలన చేద్దామన్నది లెక్క కాదు. అసలు మద్యం ధరనే, మద్యం అమ్మకాలనే ఆదాయంగా భావించటమే నాలాంటి వాళ్ళ దృష్టిలో చాలా తప్పు. ఆదాయానికి ఇతర మార్గాలు ఉండాలి, ఇతర పరిశ్రమలు ఉండాలి, అవకాశాలు ఉండాలి, అభివృద్ధి ఉండాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారం ఉండాలి. నేను ఏంటంటే, ఒక స్థితి అనుభవించాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో మద్యం ఎలా ఉంది అని అనేది. దానికి క్వైట్ భిన్నంగా ఒకవేళ మద్యం అమ్మకాలు జరిగినా, ఆ మద్యం అమ్మకాలలో అమ్ముతున్న బ్రాండ్లు ప్రజలకి ఆరోగ్యాన్ని చెడగొట్టేగా ఉండకూడదు, ధరలో తగిన అవకాశం మేరకు ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, మూడు బెల్ట్ షాపులు పెరగకూడదు. ఈ రోజున ఈ దరఖాస్తు చేసే ప్రతి వాళ్ళందరూ ఏంటంటే, నేను కుమార్ ఇప్పుడు మీరు అంటున్న మాటలో మాట గుర్తుకొచ్చింది, ఇప్పుడు టెండర్ వేసినంత మాత్రాన ఊళ్ళో ఎక్కడ పెడితే అక్కడ ఇన్ని దుకాణాలు పెడితే అన్ని దుకాణాలు పెట్టుకోరు, మండలానికి ఇన్ని దుకాణాలు కేటాయించారు అంతే కదా. ఒక మండలం మండలం జనాభా నాది కంచిశేర్ల గ్రామం, నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం. నా ఊరు గ్రామ పంచాయతీ 30,000 జనాభా. మాకుంది మూడు షాపులే. ఈ మూడు షాపులు కూడా ఊరికి దూరంగా ఉంటాయి. ఈ మూడు షాపులకే దరఖాస్తుదారులు వేశారు. అలాగే నా పక్కన వీరులపాడు మండలం లేదా చంద్రపాడు మండలం, నందిగాం మండలం, జగ్గేపేట మండలం, ఏ షాపులు అయితే నిర్ణయించిందో ఆ షాపులకే ఈ దరఖాస్తులు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ సిండికేట్ మారిందంటే ఒకడే అంత భారాన్ని, అంటే నాకు తెలిసి ఒక్కొక్క షాపు దక్కించుకోవాలంటే టెండరే 2 లక్షల రూపాయలు ఉందంటే దరఖాస్తే షాప్ వచ్చి దాదాపు 50 లక్షలు 40 లక్షలు ఉంటుంది. మళ్ళీ ఆ సరుకు తెచ్చుకోవాలి, కొనుగోలు చేసుకోవాలి, ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి. ఈ ఆర్థిక భారంతో వీళ్ళు 4 5 ఒక సిండికేట్గా మారి ఒక దరఖాస్తు చేస్తూ ఉంటుంటారు. నేను అనేది ఏంటంటే, ఏదేమైనా అసలు ఈ మద్యం అనేది ప్రజలు చాలా ఇబ్బంది పెట్టే అంశమే. దీని పట్ల మాత్రం ప్రభుత్వం కత్తి మీద స్వాములాగా ఉండాలండి. లేకపోతే ఏమవుతుంది, గత ప్రభుత్వానికి మనకు తేడా ఏముందా, మీరు అన్నారు చక్కని మాట, మీరు సభల్లోనే చూపించారు కదా భూంబీరు, మీరు ప్రెసిడెంట్ మేడలో 3 క్యాపిటల్స్, దాని మీద బాటిల్స్ తెచ్చి కూడా చంద్రబాబు నాయుడు గారి సభలో వాళ్ళు మందుబాబులు అందరూ కూడా బాటిల్స్ ఎత్తి మరీ చూపించారు. అవును, అసలు నిజానికి కూడా ఏంటంటే చాలా మంది ప్రాణాలను హరించింది గత ముందు. అవును, నాకు మనకు తెలిసిన లెక్కల కంటే తెలియని లెక్కలు చాలా ఉన్నాయి. అసలు దాన్ని కూడా ల్యాబ్ రిపోర్ట్లు పంపించాలి. గత ప్రభుత్వం సరఫరా చేసిన మందుని, విక్రయించిన మందుని, లడ్డూని కనుక ఎట్టయితే క్వాలిటీ కంట్రోల్ పంపించామో దాన్ని పంపించాలి. నిజానికి చాలా దుర్మార్గం జరిగింది. మరి ఆ ప్రభుత్వం ఇంకా దాని మీద దృష్టి ఏం పెట్టలేదు. నేను అనేది ఏంటంటే, అప్రమత్తత అవసరం అండి. ఇది నాకు తెలిసి మద్యం అమ్మకాలంటే నిప్పుతో చెలగాటం అండి, నిప్పుతో చెలగాటం. ప్రజలు చాలా తీక్షణంగా చూస్తారు, తరచే చూస్తారు. ఒకటైతే ఒక మార్పు అయితే వస్తుంది సార్. ఇప్పుడు ఎట్లా అంటే, ఈ అంటే రేట్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉండటం, ఇవంతా కూడా పాత విధానంలోకి వెళ్ళిపోతే కనుక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం
దాని కోసం పెట్టాల్సిన చెక్ పోస్టులు ఈ భారం తగ్గుతది. నేను నవీన్ గారు మద్యం అమ్మటానికి నిపుణుల బృందం పరిశోధన దేనికంటే మంచి మంది ఉండాలి, ధరలు తగ్గించాలి. అదే కానీ బెల్ట్ షాపులు లేకుండా చేయాలి. ఇంకా